హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సహజంగా ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క చార్ట్ ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చార్ట్ 44,700 పిఈ. సో ఈరోజు మనం ఎక్కువగా కూడా పిఈ సైడే ఉండాలి అని మనం కొంత ఎడ్యుకేషనల్ పర్పస్గా చెప్పడం అనేటువంటిది జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో. అయితే ఎందుకని పిఈ సైడ్ ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది అని మనం ఎస్టిమేషన్ వేసాము అని అంటే, ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మీకు చెప్పాను, సపోర్ట్ అనేటువంటిది ఎక్కడ తీసుకుంటుంది అంటే ఎస్టర్డే అనేటువంటి సపోర్టు డే బిఫోర్ ఎస్టర్డే ముఖ్యం అని. అయితే లైవ్ మార్కెట్లో కూడా ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేటువంటిది మనం ఎక్కువగా గమనించాలన్నమాట. సో మీరు ఇక్కడ బాగా గమనించండి, ఇది ఫస్ట్ క్యాండిల్. ఈ ఫస్ట్ క్యాండిల్ ఇది బాగా బేరిష్ క్యాండిల్. సహజంగా ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది అన్నట్టుగానే అనుకుంటారనమాట. బట్ అలా జరగలేదు. జరగకుండా ఏం జరిగింది, ఇక్కడ ఒక క్యాండిల్ వేసింది, ఆ తర్వాత ఇక్కడ ఒక క్యాండిల్, అంటే ఇక్కడిక్కడే కొంతసేపు కన్సాలిడేషన్ అయింది. అంటే దాని అర్థం ఏంటి, బయర్స్ ఆర్ సెల్లర్స్ ఎటువైపు వెళ్ళాలి, ఏం చేద్దాము, నెక్స్ట్ డైరెక్షన్ ఏంటి అనేటువంటి ఆలోచించుకుంటూ కొంతసేపు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ డామినేషన్లో ఏం జరగచ్చు అనేటువంటిది మనం ఎస్టిమేషన్ కనుక వేస్తే, మీరు ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఏమవుతుంది, సపోర్ట్ జోన్. అవునా, ఫస్ట్ ఇక్కడ ఈ విగ్ను వదిలేస్తే ఆ తర్వాత ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్, ఆ తర్వాత వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్, దాదాపుగా 4 క్యాండిల్స్ అక్కడే సపోర్ట్ తీసుకున్నాయి. అంటే దాని అర్థం 20 మినిట్స్ పాటు మనకి అక్కడక్కడే అది దాన్నే బలమైనటువంటి సపోర్ట్ తీసుకొని మూవ్ అవుతూ ఉన్నాయి. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ట్రేడరు ఏం చేయాలి అని అంటే, ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంటూ ఒక బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది వేస్తుందో అప్పుడు మనం బై సైడ్ వెళ్ళిపోవటం చాలా అంటే చాలా బెస్ట్. అయితే దీన్ని బ్రేక్ చేసిందనుకోండి, అది తర్వాత ఆ స్టైల్ తర్వాత ఉంటుందన్నమాట. అంటే ఆ వే ఆఫ్ టేకింగ్ పొజిషన్ అనేటువంటిది తర్వాత ఆలోచించాలన్నమాట. బట్ ఇక్కడ మనం పిఈని బై చేసే వైపే ఆలోచించాలి. ఎందుకు, ఇక్కడ ఏమవుతుంది, సపోర్ట్ జోన్, సపోర్ట్ అనేటువంటిది ఇదంతా సపోర్ట్ జోన్ తీసుకుంది. ఓకే, ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ వేసింది. ఇది బుల్లిష్ క్యాండిల్, మనం బుల్లిష్ క్యాండిల్ వేసిన దాకా వెయిట్ చేయాలి 5 మినిట్స్. అంటే దాదాపుగా ఇక్కడ 25 నిమిషాలు పట్టింది. అప్పుడు బుల్లిష్ క్యాండిల్ వేసినాం, దాని అబ్బు బై చేస్తాం, దాని కింద స్టాప్ లాస్ పెడతాం. దీన్ని బేస్ చేసుకునే పిఈ అనేటువంటి వైపు మనం ఈ రోజున ఎడ్యుకేషనల్ పర్పస్గా కాల్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత పైకి వెళ్ళింది, తర్వాత మరలా కిందకు వచ్చిన తర్వాత ఇక ఎప్పటికీ కూడా దాదాపుగా 7 దాకా రాదు. ఎప్పుడు ఈవినింగ్ సెషన్స్లో అట్లా వస్తే ఒకే మూమెంటం అనేటువంటి వస్తే చెప్పలేము, కానీ దాదాపుగా ఇక్కడికి వచ్చినా మళ్ళా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మనం చాలాసార్లు ఇక్కడి నుంచి ఇక్కడ రాగానే మరలా ఈ పొజిషన్కి రాగానే మరలా పిఈని ఎంటర్ అవ్వమని చెప్పాము. మరలా ఇట్లా పైకి వెళ్ళేసేసి మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ పిఈని ఎంటర్ కమ్మని అట్లా దాదాపుగా 3 to 4 times ఎడ్యుకేషనల్ పర్పస్గా కాల్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. అదే మీరు కనుక నిన్న కూడా చూడండి, కావాలంటే నిన్న కూడా మీకు అదే బేస్తోనే నడిచింది మార్కెట్ అనేటువంటిది. ఇక్కడ చూడండి, ఇది పడిపోయింది, పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఎక్కడా కూడా బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది పళ్ళ. ఇదంతా సపోర్ట్ జోన్, బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది ఇక్కడ ఎక్కడన్నా పడిందా, పళ్ళ. బట్ న్యూట్రల్ క్యాండిల్ లేదంటే బేరిష్ క్యాండిల్ అనేటువంటిది ఇదిగో ఇక్కడ పడింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేటువంటిది పిఈ అనేది ఇక్కడ పడిపోయింది అనమాట. సో అప్పటికప్పుడు మరలా ఇక్కడ చూడండి, బాగా మీరు బాగా గమనించండి, ఇక్కడ కనుక చూస్తే ఇదంతా సపోర్ట్ జోన్. సపోర్ట్ జోను దాదాపుగా 5 క్యాండిల్స్ అన్న వేయాలన్నమాట 5 మినిట్స్లో. 1, 2, 3, 4, 5, 6, 7th క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వేసింది. సో ఇక్కడ బయర్స్కి సెల్లర్స్ మధ్య ఫైట్ జరిగింది, 7th క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వేసింది, దీని కింద మనం ఎస్ఎల్ పెట్టేస్తాం, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది. ఇట్లా లాజికల్ థింకింగ్ అప్పటికప్పుడు మనం ఆలోచించి ఆ లైవ్ మార్కెట్లో క్యాండిల్స్ యొక్క సిచ్యువేషన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ఈ విధంగా కనుక చేస్తే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవడానికి 100%కి 100% పాసిబిలిటీ ఉంది. థ్యాంక్ యూ.